నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. అయోధ్య రామ మందిరం గురించి ఇప్పుడు యావత్తు మన భారతదేశం మాట్లాడుకుంటుంది. అయోధ్య రామ మందిరానికి సంబంధించి అన్ని పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతూ వస్తున్నాయి. ప్రాణ ప్రతిష్టకు సంబంధించి, అక్షితల నుంచి ప్రతి ఒక్కటి అద్భుతంగా జరుగుతూ వస్తున్నాయి. అయితే అయోధ్యలో కనీసం ఒక్క భాగమైనా మేమైతే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలా ఒక భాగమైన ఒక వ్యక్తితో నేను ఉన్నానండి. తనే అయోధ్యకు సంబంధించిన గర్భద్వారం కావచ్చు, అయోధ్యకు సంబంధించిన వాటికి 100 తలుపులని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్కి సంబంధించిన సంస్థ అసలు ఎంత అందంగా వాటిని చెక్కి, చేతితోనే చెక్కి అక్కడ ఒక భాగం అవడం నిజంగానే అద్భుతం అని చెప్పాలి. సో ఈ సంస్థకి సంబంధించిన మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నారు మనతో పాటి, తనే చెదలవాడ శరత్ బాబు గారు. తనతో దీని గురించి మాట్లాడి అద్భుతమైన అయోధ్యకు సంబంధించిన అనుభవాల గురించి, అలాగే సంస్థ గురించి అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా ధన్యవాదాలు యాక్చువల్లీ, ఎందుకంటే అయోధ్య లాంటి ఒక గొప్ప కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం నిజంగానే ఒక భారతీయురాలుగా నేను చాలా గర్వపడుతున్నా. సో నేను చూశాను మీ వర్క్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయోధ్యకు సంబంధించి మీరు ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? మొట్టమొదట మేము ఇటువంటి గుడులకి కార్యక్రమాలు చేయటానికి అనేది యాక్టివిటీ అంటే మేము చేపీయటం. మేము ఎన్నో గుడులకి వుడ్ ఇచ్చాము. మేము చేపీయటం అనేది మొదలుపెట్టింది శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నుంచి. అప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కిషన్రావు గారు మమ్మల్ని పిలిపించి, మీరు ఈ గుడి తెలంగాణలో కడుతున్నారు, దీనికి నాకు మంచి క్వాలిటీ కలప కావాలి, పని బాగా జరగాలి అనేది నా ఆలోచన. నాకు తెలిసి మీరు తప్ప ఈ పని ఎవరు చేయలేరు కాబట్టి మీరు చెయ్యాలి అని ఆయన ఇన్సిస్ట్ చేశారు. లేదు అంకుల్, మేము వుడ్ మాత్రం ఇస్తాం, మీరు ఎవరితో అన్న టీమును పెట్టి చేయించుకోండి అని అన్నారు. అంటే ఆయన కూడా అంతే మొండిగా కుదరదు, మీరు చేయాల్సిందే అని మా చేత బలవంతంగా ఒప్పించారు. మేము ఒక్కసారి ఒప్పుకున్నాక ఇక మేము ఎంతో భక్తితో నరసింహస్వామి వారి తలుపులు చేసాం. చాలా హై క్వాలిటీ మెటీరియల్ వాడాము, చాలా పెద్ద పెద్ద డోర్లు అవి. ఈ రోజుల్లో అంత సైజు ఎక్కడా కూడా వాటర్ లేదు, ఎందుకంటే వుడ్ అనేది అంత స్కిల్డ్గా వాడే చేసే వర్కర్లు కానీ అటువంటి కార్వింగ్లు చేసే వీళ్ళు కానీ ఈ చుట్టుపక్కల లేరు. ఉన్నా కూడా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, లేకపోతే వారందరూ ఇంత ఇంత సైజు ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఎడిదిరిగి లార్జ్ సైజ్ బిజినెస్ చేస్తున్నారు కదా, మీరు ఇది చేపీయమని ఆయన ఇన్సిస్ట్ చేస్తే ఒప్పుకొని చేయటం మొదలుపెట్టినాక మేము థరో రీసెర్చ్ చేసాం. ఇది ఒక గుడి తలుపులు ఎలా ఉండాలి అనే దాని మీద ఆగమ శాస్త్రం దగ్గర నుంచి స్థపతితో మాట్లాడి దాని జాయింట్ ఎలా ఉండాలి, ఈ చేసిన తలుపు ఇంకో 500 ఏళ్ళు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఎలా ఉండాలి, ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రీసెర్చ్ మీద కొంచెం హోంవర్క్ చేసి మేము యాదాద్రి గుడిలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి చేసాం. ఆ యాదాద్రి నరసింహస్వామి ఆశీస్సులు అనుకుంటాను మమ్మల్ని కొద్ది, అది అయిన కొద్ది కాలం తర్వాత అయోధ్య నుంచి మాకు పిలుపు వచ్చింది. ఒక మోడల్ తయారు చేసి అక్కడ గుళ్ళో చేయమని చెప్పి మాకు ఆదేశించారు. మేము వుడ్లోనే పూర్తిగా గుడి ఎలా ఉండబోతుందో తయారు చేసి, వుడ్లో తయారు చేసి అక్కడ ప్రతిష్ఠ చేసాం. ప్రతిష్ఠ చేయటం అక్కడ పెట్టాం అయోధ్యలో రామ మందిరం టెంపరీ గుడి ఎందులో అయితే ఉందో దాని దర్శన మార్గంలో అది పెట్టించారు చంపతరాయిగా. పెట్టించాక అది పెట్టేశాం శ్రీరామనవమి రోజు వచ్చేసాం.
మళ్ళీ లార్సన్ అండ్ టూబ్రో, టాటా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీస్, అయోధ్య ట్రస్ట్ డోర్లు చేయడానికి ఇండియా వైడ్ బెస్ట్ టీమ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసే పార్ట్లో భాగంగా మమ్మల్ని కూడా రొటీన్ ఇంటర్వ్యూ అవి చేసి ఐడెంటిఫైడ్ అండ్ సెలెక్టెడ్ అస్. ఓకే. ఒకసారి సెలెక్ట్ చేశాక మాకు అదనంగా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మా షోల్డర్స్ మీద వేశారు. ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ చెకింగ్, క్వాలిటీ వెరిఫికేషన్ కూడా ఇన్ ఎడిషన్ టు చేపీయటం కూడా మాకే రెస్పాన్సిబిలిటీ వేసేసరికి మేము మళ్ళీ అత్యంత నాణ్యమైన కలపని ఐడెంటిఫై చేసి అది ఒక వంద రకాల పీసులు అదే సైజులో ఉంటే అందులో ఏరి ఒక 20 పీసులు మాత్రమే సెలెక్ట్ చేశాం. ఆ సెలెక్ట్ చేసిన వుడ్తో డోర్లు చేపించాం. ఈ చేపించిన డోర్లకు కూడా ఎక్కడ మేకు స్టీల్తో స్క్రూలు కానీ ఎటువంటివి యూజ్ చేయలేదు. మేకేమవుతుందంటే ఒక 40-50 సంవత్సరాలకి తుప్పు బట్టి ఊడిపోవచ్చు. అందుకని ఇది ఒక 1000 ఏళ్ళు ఉండాలి కదా, దానికి ఉట్టు వుడ్ జాయినరీ పాత పద్ధతి, చాలా లేట్ అవుద్ది అయినా సరే ఆ పద్ధతుల్లోనే మేము చేసాం. సమయం లేదు, అప్పుడు 80s 90s లో ఉండేది అలాంటి పద్ధతి. ఆ విధంగా తయారు చేసి ఇప్పుడు రేపు ప్రాణ ప్రతిష్ఠకి రెడీ చేసి పెట్టేశాం. ఎస్, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అవకాశం అంటే మీకన్నా ముందు చాలా మంది దగ్గరకు వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యి మీరైతేనే అయోధ్యకు సంబంధించిన గర్భద్వారాలు కావచ్చు ఇవన్నీ మీ సంస్థ అయితేనే పర్ఫెక్ట్ అని అనుకున్న తర్వాతే అక్కడున్న పండితులు కావచ్చు లేదంటే ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళందరూ మీ వరకు ఇది రీచ్ అయింది అనేది నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్. సో మీరు చెప్పిన ప్రకారం కూడా మిమ్మల్ని కూడా అంత ఈజీగా తీసుకోలేదు, చాలా టెస్టులు చేశారన్నారు, తర్వాత శాంపుల్ పీస్ కూడా తీసుకొని అక్కడ పెట్టారని చెప్పారు. సో నిజంగానే ఇంత జరిగిన తర్వాతనే మీకు ఇంత మంచి అవకాశం వచ్చింది. సో మీకు అదేవిధంగా ప్రెజర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంత ఈజీగాను రాలేదు అలాగే కష్టంగా కూడా రాలేదు, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో ఆ ప్రెజర్ని మీరు ఎలా తీసుకున్నారు? ఇందులో మెయిన్ ప్రెషర్ సమయం అండి. కుడి డేట్ అనౌన్స్ అయిపోయింది, అతి తక్కువ టైంలో మేము చాలా డోర్లు చేయాలి, మళ్ళీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు. దానికి స్పీడ్గా చేయటానికి వీలుగా మేము ఏ విధమైన మోడర్న్ టెక్నాలజీ కానీ ఇది కానీ ప్లాన్ చేసుకొని పూర్తిగా మా టీం, ఈ టీంలో ఎవరంటే మెయిన్గా లాజిస్టిక్స్ అంతా మా తమ్ముడు చదలవాడ కిరణ్ కుమార్ గారు చూస్తారు, నేనేమో ఐ హ్యాండిల్ ఓవరాల్ జనరల్ యాక్టివిటీ. తర్వాత మా ఫాదర్ కూడా ఆయన అనుభవంతో మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్లా మా దగ్గర మంచి స్టాఫ్ ఉన్నారు, వారందరి సపోర్ట్తో కుమారస్వామి రమేష్ టీము యాదాద్రికి ఎవరైతే చేశారో వాళ్ళు ఫైన్ కార్వర్స్, వాళ్ళు కన్యాకుమారి మహాబలిపురం నుంచి వచ్చి అయోధ్యలోనే వాళ్ళకి వర్క్షాప్ సెటప్ చేసి చేపిస్తున్నాము. ఇందులో మాకు వచ్చే ఒత్తిడి మేజర్గా మేము ఫేస్ చేసింది సమయం. అతి తక్కువ సమయంలో చాలా లేట్ అయ్యే పని మేము చూజ్ చేసుకొని చేయాల్సి వచ్చింది. భగవంతుడి ఆశీస్సులతో అది దిగ్విజయంగా పూర్తి చేశాం. అది కొంచెం సంతోషకరం ఈ రోజుకి. అయితే ఆ జరిగిన నాళ్ళు ఒత్తిడి మీరు అన్నట్టుగా ప్రెషర్ చాలా ఉంది, బట్ ఆ ప్రెషర్ ఎంతున్నా ఫైనల్గా అవుట్పుట్ మాత్రం అద్భుతంగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఇంకా ఇంతకు మించిన కళ, ఎందుకంటే చెక్కారు ప్రతిదీ హ్యాండ్తో, మిషన్తో కూడా కాదు కాబట్టి ఇంపాసిబుల్. అసలు ఇంకా మీరు అసలు ఇంత అద్భుతంగా చేశారనేది మనకు ఇలాంటివి చూసిన నమూనాలు చూసినప్పుడే అర్థమైపోతుంది. సో మీరు అలాగే పద్మనాభ స్వామి సంబంధించి కూడా విగ్రహాన్ని చెక్కారు, అప్పటి నుంచే మీ సంస్థ పేరు బాగా బయటకు వచ్చింది. సో అది కూడా మీకు ఒక పద్మనాభ స్వామి గారి ఆశీస్సులు కూడా మీకు వచ్చాయనుకోవచ్చా? శ్రీ అనంత శేషసైన శ్రీ మహావిష్ణుమూర్తి ఈ విగ్రహం అది ఒక 1000 నుంచి 1500 సంవత్సరాల చెట్టు మా దగ్గరికి మా రొటీన్ బిజినెస్ యాక్టివిటీతో పాటుగా మాకు టెండర్లో వచ్చింది.
గ్లోబల్ టెండర్ వచ్చాక దాన్ని కట్ చేసి చిన్న చిన్న పీసులు చేయటం నాకు ఇష్టం లేక నేను దాన్ని ఫ్యూచర్ జనరేషన్ చూడటానికి అంత పెద్ద చెట్టుని ఎలా ఉంచాలి అనే ఒక ఆలోచనని దాన్ని డెవలప్ చేసి దాన్ని బొమ్మగా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్నాక శ్రీ రాయణ గిరిధర్ గౌడ్ అని ఫైన్ ఆర్టిస్టు ఆయన చేత స్కెచ్లు గీపించాం. ఆ మొద్దు ఉన్న షేప్లోనే శ్రీ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అందులో ఆ నేచురల్ షేప్లో ఉంది. సో మేము చేసిన పనిల్లా కొంచెం ఎక్సెస్ ఉన్న వుడ్ని తీసేస్తే స్వామివారు అందులో ఉన్నారు. అట్లా అంత నేచురల్గా వచ్చింది. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఇంత యూట్యూబ్లో ఇంత వైరల్ అవుతుందని, బస్సులు వేసుకొని మా డిపోకి వచ్చి ప్రజలు చూస్తారని, ఇంత రెస్పాన్స్ వస్తుంది ప్రముఖుల దగ్గర నుంచి కానీ అందరూ వచ్చి చూడటం కానీ చాలా సంతోషంగా ఉందా. ఆ ప్రాజెక్ట్ మాత్రం అదేం కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, నా ఓన్ ఆలోచనని ఇంప్లిమెంట్ చేశా. అదృష్టవశాత్తు అందరి సపోర్ట్ వచ్చింది, చేసేసాను. రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ఒక స్కల్ప్చర్ ఫామ్ లో ఫ్యూచర్ జనరేషన్ లో ఇంత పెద్ద చెట్లు ఉంటాయి అనేది నా ఆలోచనకి అది అంత అద్భుతంగా కుదరటం అనేది భగవంతుడి అనుగ్రహం. డెఫినెట్లీ ఆశీస్సులు ఉండటం వల్ల మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. సో అలాగే యాదాద్రికి సంబంధించి కూడా నేను చాలా సార్లు లోపల గర్భగుడి వరకు కూడా వెళ్ళి చూశాను, అద్భుతంగా ఉంది. సో యాదాద్రి అనేది మన తెలంగాణ వరకు ఉంటుంది, బట్ ఇక్కడ కూడా తిరుపతి, తెలంగాణలో తిరుపతి అనే పేరు ఉంది. సో కంపేర్ టు మన అయోధ్యతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి, ఎందుకంటే యాదాద్రిలో ఉన్న నమూనాలు ఏవి కూడా అక్కడ మీకు అట్లీస్ట్ ఉండకూడదు, ఎందుకంటే సేమ్ వర్క్ అనే ఫీలింగ్ మళ్ళీ ఎవరో ఒకరికి వస్తే అది మళ్ళీ మీకు పెద్ద టెన్షన్ ఉంటుంది. సో ఇది ఎలా మేనేజ్ చేశారు సార్? లేదు, యాదాద్రి డిజైన్ వేరు కంప్లీట్గా, ఇది ద్రవిడ ఆర్కిటెక్చర్, అది నగర శైలి. నగర శైలికి సంబంధించిన డిజైన్లు అన్నీ కూడా ట్రస్ట్ వారు ఆర్కిటెక్ట్ సోంపుర వాళ్ళు ఇచ్చారు, ఆ డిజైన్ ప్రకారమే చేశాం మేము. యాదాద్రికి దీనికి అసలు సంబంధం కంప్లీట్గా అది వేరు, ఆ శైలి వేరు, ఈ శైలి వేరు. బట్ వాళ్ళే డిజైన్ ఇవ్వటం వల్ల మీకు ఇంకా ప్లస్ అయింది, ఇంకా అద్భుతంగా తీర్చగలిగారు. ఇంప్రూవ్ చేశాం, మేము చేయాల్సిన డ్యూటీ మేము చేశాము. అయితే ఆ డిజైన్లు అన్నీ కూడా కొన్ని సంవత్సరాల క్రితమే ఫైనల్ అయింది. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే గుడి ఎలా ఉండబోతుంది అనేది డిజైన్ చేసి పెట్టేశారు. ఆ డిజైన్ ఉన్నాయే ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేసాము. డిజైన్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి. ఒక డిజైన్ అప్రూవ్ సోంపరా గారు ఇచ్చాక టాటా కన్సల్టెన్సీ, లార్సన్ అండ్ టూబ్రో, మేము అందరం కూడా మళ్ళీ షాప్ డ్రాయింగ్స్ అన్ని రిలీజ్ చేశాక అందరూ వెరిఫై చేసి ఏ జాయింట్ ఎలా ఉంటుంది, ఇంత పెద్ద టెంపుల్ కదా, ఇట్స్ నాట్ దట్ ఏదో శరత్ బాబు నువ్వు చేసే అంటాం కుదరదు. సో పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ ఇన్వాల్వ్ అవుతారు, చాలా సీనియర్ ఇంజనీర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్, బర్జ్ ఖలీఫా కట్టించిన ఇంజనీర్లు అందరూ ఆ గుడిలో ఉన్నారు. వారందరూ కూడా ప్రతి డ్రాయింగ్ ని వెరిఫై చేసి వెట్ చేసి ఫైనల్ అప్రూవల్ వచ్చాక మేము చేయాలి. ఆ ప్రకారమే చేసాము. ఆ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేశాం. ఓకే, బట్ ఆ డిజైన్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది స్టాఫ్ వర్క్ చేశారు? నాకు ఒక సంవత్సరం ఉంటే బాగుండేది, అంత లేదు, నేను 3 నెలల్లోనే చేయాల్సిన అవసరం వచ్చింది, చేశాం. బట్ 3 నెలల్లో చేసినా కూడా చాలా అద్భుతంగా చేశారు. సో స్టాఫ్ అయితే నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటారు. సో మనకు ఓన్లీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉన్నారా, లేకపోతే ఆల్ ఓవర్ మన ఇండియా వైడ్గా ఇక్కడ స్టాఫ్ అనేది అక్కడ పనిచేశారా? ఆ కంపెనీ తరఫున ఇక్కడ నుంచి ఇదే టీమ్ అందరూ మేనేజ్ చేశారండి. గుడ్ సెలక్షన్ కానీ, లాజిస్టిక్స్, మళ్ళీ అయోధ్య ట్రాన్స్పోర్ట్ చేయటం, అక్కడ పెట్టడం, అదంతా కూడా అనురాధ టింబర్స్ మా ఓన్ స్టాఫ్ ఇక్కడ ఉన్నారే చేశారు. కార్వింగ్ వర్క్ అంతా కూడా తమిళనాడుకు చెందిన కుమారస్వామి రమేష్ వాళ్ళు కూడా స్థపతులు, తరతరాలుగా అదే పని చేసే కళాకారులు. వారందరూ యాదాద్రికి కూడా చేశారు, వారు చేస్తున్నారు అయ్యో. ఓకే,
బట్ మన ఈ సంస్థ గురించి మాట్లాడాలి అంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్లో చూస్తున్నాం అద్భుతంగా ఉన్నాయని, బట్ ఈ సంస్థ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? సో ఓకే, స్టార్ట్ అయింది, కార్పెంటర్ వర్క్ అలా నడుస్తుంది, ఆర్కిటెక్ట్ అనే విధంగా ఉంది అనుకోవచ్చు, కానీ అటు నుంచి ఇటు దేవాలయాలకు సంబంధించి ఒక స్పెషల్ బ్రాండ్గా ఎలా వచ్చింది సార్? ఇది చాలా రీసెంట్ డెవలప్మెంట్. యాక్చువల్గా మాది సుమారు 100 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ. మా నేను 4వ తరం, మా అబ్బాయి కూడా బిజినెస్లోకి వచ్చేసారు. అయితే మెయిన్గా మాది హోల్సేల్ టింబర్ యాక్టివిటీ బిజినెస్. మేము రకరకాల దేశాల నుంచి వుడ్ ఎక్కడున్నా ఇండియాలో కానీ బయట దేశాల్లో కానీ చాలా లార్జ్ వాల్యూమ్లో ఇంపోర్ట్ చేసి మిగతా ట్రేడర్స్కి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వీళ్ళందరికీ కూడా హోల్సేల్గా సేల్ చేయటం ఒక యాక్టివిటీ ఉంది మాకు. అది కాక మేము బర్మా నుంచి వుడ్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ప్రాసెస్ చేసి చాలా దేశాలు 40 దేశాల దాకా మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇదంతా మా రొటీన్ యాక్టివిటీ. ఇది కాక పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్ వీటన్నిటికీ కూడా ఇస్తాం. అన్నిటికన్నా ముఖ్యం మా కంపెనీ పాలసీ, ఎవరన్నా ఒక కస్టమర్ ఒక తలుపు కావాలి, ఒక పూజ గది కావాలి, ఒక మందిరం కావాలి, లేదు ఒక గడప కావాలని వచ్చినా కూడా మా డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఇంత పెద్ద ఆర్డర్లు ఉన్నా కూడా మేము ప్రతి ఒక్కరికి సర్వీస్ చేయటం అనేది మా కంపెనీ పాలసీ, మా నాన్నగారు పెట్టిన పాలసీ, అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక్క తలుపు కావాలన్నా కూడా మా దగ్గరకు వచ్చేయచ్చు, మేము చేసిస్తాం. అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అయితే ఈ పెద్ద ప్రాజెక్టులన్నిటికీ నేను ఇందాక చెప్పాను మీకు, యాదాద్రి నుంచి గుళ్ళకు పనిచేయటం అనేది మొదలైంది. ఆ మొదలవటం దగ్గర నుంచి ఇంకా ఆగకుండా యాదాద్రి, తర్వాత ఇక్కడ దివ్య సాకేతం, మళ్ళీ అయోధ్య రామ జన్మభూమి, శ్రీ అనంతశేష అయిన శ్రీ మహావిష్ణువు, అవి కాక ఇంకా ఈ తెలంగాణ చుట్టుపక్కల సుమారు ఒక 50-60 గుళ్ళకి ఈ గ్యాప్లోనే మేము సర్వీస్ చేసాం స్పీడ్గా. ధ్వజస్తంభాలు కానివ్వండి, తలుపులు కానివ్వండి, ఏదైనా కానీ. అదే కాకుండా ఇప్పుడు మీ ఇంటికి, మీ ఇంట్లో ఒక పూజ మందిరం కావాలన్నా, ఒక తలుపు కావాలన్నా, ఒక మెయిన్ డోర్ కావాలన్నా, ఒక అపార్ట్మెంట్ ఏది కావాలన్నా కూడా మేము ఇస్తాం. ఓకే, అంటే మీరు కస్టమర్కి రెస్పెక్టబుల్గా, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టే కాదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, సంతృప్తి చెందాలి అనేది మెయిన్ మోటో లాగా అనిపిస్తుంది. పొల్లారెడ్డి స్వీట్ లాగా అనురాధ టింబర్ కూడా పాత కంపెనీ, అది మేము యాక్చువల్గా చాలా రీజనబుల్లీ ప్రైస్డ్ కంపెనీ. మేము హై రేట్స్ చార్జ్ చెయ్యం, మేము చాలా హై క్వాలిటీ ఇస్తాం. అదే అదే చాలా మంది ఏమనుకుంటా, అయోధ్య చేశారు, యాదాద్రి ఇంత పెద్ద పెద్ద ఆర్డర్స్ తీసుకున్నారు, ప్రాజెక్ట్స్ చేశారు, ఆ వర్క్ చూసి కూడా అమ్మో కోట్లలో తీసుకుంటారేమో అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఓకే, ఇప్పుడు కస్టమర్స్ తెలిసి ఉంటుంది రీజనబుల్గానే ఉంటుంది అని. సో మా దగ్గర రిపీట్ కస్టమర్స్ ఎక్కువ. డెఫినెట్లీ, ఒక్కసారి వర్క్ చూస్తే ఏదైనా, ఏ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రెఫరెన్స్ మీద ఎక్కువ వెళ్ళిపోతుంది. అవును. సో మీడియాకి మీరు ఎక్కువగా తెలిసింది, సంస్థ తెలిసింది మీరు చెప్పిన విధంగా యాదాద్రి నుంచి. సో మీడియా ద్వారా వెళ్ళినా కూడా మీ వర్క్ అనేది ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అయోధ్య వరకు కూడా వెళ్ళారు. సో అయోధ్యలో కూడా ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిందని విన్నాను. సో అంటే ఇది వర్క్ అయిపోయిన తర్వాత ఈ ద్వారాలు అనేది మళ్ళీ ఫిట్టింగ్ చేసి టెస్ట్ చేయడం కానీ, అంటే కరెక్ట్గా ఉందా లేదా ఇలాంటి పని చెక్ చేసుకుంటారా సార్, లేదంటే డైరెక్ట్గా ఒకేసారి? లేదండి, 4 సార్లు చేశాం. ఒక్కొక్క తలుపు ఇప్పటికి 3-4 సార్లు ఫిట్ చేసి చెక్ చేసి తీసి మళ్ళీ పెడుతున్నాం. ఫైనల్ ఫిక్సింగ్ December 31 నుంచి మొదలవుతుంది. ఓకే, పర్మనెంట్ అంటే ఇంకా ఇక్కడ ఎవరు టచ్ చేయడానికి లేదు. ఓకే ఓకే, బట్ టేక్ వుడ్ తో చేశారు కదా, సో మళ్ళీ దీనికి బంగారానికి సంబంధించిన బంగారం తాపం జరుగుతుంది ప్రస్తుతం, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది. ఓకే, బట్ ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది సార్? అయిపోవచ్చిందండి, ఫేజ్ 1 రెడీ అయిపోతుంది, మనం ఇప్పుడు బిగించేస్తున్నాము, అది అవగానే ఫేజ్ 2 చుట్టుపక్కల ఆ పనులు దొరుకుతాయి. ఇంకో 1 సంవత్సరం పాటు పని ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అయోధ్య చూసి అక్కడ దర్శించుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు ఇట్లా దేవుణ్ణి చూసేటప్పుడు గర్భగుడికి సంబంధించిన ద్వారాలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనిపిస్తాయి. సో మీరు తెలుసో తెలియకో మీ వర్క్ అనేది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగింది.
సో ఒక ఇంత పెద్ద గర్భగుడిలో మీ చెక్కిన ఏవైతే వర్క్స్ ఉంటాయో దానికి సంబంధించిన ద్వారాలు అక్కడ ఉండటం, సో ఎలా సార్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అందులోని ఇన్ని గొడవలు ఇన్ని కోర్ట్ ఇష్యూస్ జరిగి ఒక శ్రీరాముడికి సంబంధించిన ఒక దాంట్లో అందులోనూ గర్భగుడి ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసే అంత పెద్ద వాల్యుబుల్ ఉన్న వర్క్ మీరు చేశారు యాక్చువల్లీ. యాదాద్రి నరసింహస్వామి ప్రధాన పూజారి గారు ఒక మాట అన్నారు, స్వామివారు రోజు తలుపులు వేసినప్పుడు నీ తలుపులు చూస్తారు, తలుపులు తీసినప్పుడు భక్తులకు దర్శనం ఇస్తారు, రోజు మీ తలుపులు అనేది స్వామివారు చూస్తారు అని. అట్లా గర్భగుడి తలుపులకి ఉన్న ప్రాముఖ్యత అది, చాలా ఇంత పెద్ద బాధ్యత మా మీద ఉంది అనేది ఆ నర్వస్నెస్ టెన్షన్ అయితే రోజు పడుతూనే ఉన్నాను. ఇంకా కూడా పూర్తి చేసే వరకు మా బాధ్యత కంటిన్యూగా ఉంది కాబట్టి ఆ ప్రెషర్ అలాగే మెయింటైన్ చేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే, బట్ మీరు ఈ నమూనాలు అక్కడ ఉన్న ప్రముఖులకు కావచ్చు వీళ్ళకి చూపించిన తర్వాత అయోధ్యలో ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటి సార్? శాంపుల్ కావచ్చు లేదా వర్క్ అయిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇచ్చిన ఒక కాంప్లిమెంటో లేదా తిట్టో ఏదో ఒకటి? తిట్ట అనేది ఎప్పుడు లేదండి. ఓకే, పనిని చూశాక పొగడతలను తట్టుకోలేనంతగా పొగుడుతుంటారు, అది కొంచెం ఆ పొగడతల్ని అలవాటు చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంది నాకు. అవును, బట్ అది నిలబెట్టుకోవాలి కదా, అది ఒక స్టాండర్డ్ సెట్ చేశాక దానికన్నా బెటర్ గానే చేస్తూ పోవాలి కదా. డెఫినెట్లీ, సో అది కంటిన్యూగా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో రీసెంట్ గా ఒక లీడర్ కూడా రాజకీయంగా కూడా మీ ఈ దీనికి సంబంధించిన గర్భద్వారాలని ట్వీట్ చేసి మరి, సో ఈ సంస్థ చాలా అద్భుతంగా డిజైన్ చేసింది, నేను ఇంతవరకు చూడలేదు అని. ఆఖరికి లీడర్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పొగడరు, విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీ వర్క్ని ట్విట్టర్లో ట్యాగ్ చేసి మరీ అద్భుతంగా ఉంది అని ఒక ప్రశంసలాగా ఇచ్చారు. సో ఇలా చాలామందికి రీచ్ అయింది, సో దీని గురించి ఏమంటారు అంటే విమర్శల నుంచి కూడా ప్రశంసలు తీసుకోవడం? మా పనికి విమర్శలకి సంబంధం లేదు కదా, మేము రాజకీయానికి మాకు సంబంధం లేదు, మాది ఆర్ట్లో ఉంది. ఇప్పుడు ఆర్ట్ని అందరూ ఐడెంటిఫై చేసి దే అప్రిషియేటెడ్ విచ్ ఇస్ వీ షుడ్ జస్ట్ థ్యాంక్ దెమ్. సో అలాగే ఈ సంస్థకు సంబంధించి ఇప్పుడు మొత్తం మీరే చూసుకుంటున్నారా సార్? అందరం చూస్తామండి, నేను మా తమ్ముడు ఉన్నారు ఈజ్ వెరీ యాక్టివ్, మా ఫాదర్ ఉన్నారు ఈజ్ వెరీ యాక్టివ్, మా బాబాయ్ గారు చదరాడు శ్రీనివాసరావు గారు ఆయన మూవీసే కాకుండా వుడ్ బిజినెస్ కూడా డైలీ యాక్టివిటీ చూస్తారు. అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా వుడ్డే మాకు డైలీ వాట్ వి బ్రీత్ ఈస్ టింబర్. సో నా మీతో ఇంతకుముందు ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు మీరు హీరో అని చెప్పారు, యాక్చువల్లీ హీరో నుంచి ఆర్కిటెక్ట్ సైడ్ అసలు ఎలా వచ్చారు? ఒకప్పుడు కొన్ని సినిమాల్లో చేయటం జరిగింది, ఆ తర్వాత నా అంతట నేనే మానేసి ఐ లైక్ దిస్ బిజినెస్, మా ఫ్యామిలీ బిజినెస్ ఇది ఉంది కదా అని నేనే వచ్చేసాను. సడన్గా మూవీ రిలీజ్ అయింది, రిజల్ట్తో సంబంధం లేకుండా మార్నింగ్ 9 o'clock కార్ ఎక్కేసి ఆఫీస్కి వచ్చేసాను. ఇవాళ నుంచి నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పాను. మా ఫాదరు అందరూ ఆశ్చర్యపోయారు. డెఫినెట్లీ, బట్ హీరో అనేది వేరు కదా. అదేంటి అన్నాను, లేదు నాన్న నేను ఇవాళ నుంచి ఆఫీస్కి వస్తాను టింబర్ బిజినెస్ చూసుకుంటాను. అట్లా వచ్చాను, ఇంకా మళ్ళీ ఆ రంగం వైపు వెళ్ళలేదు. ఓకే, బట్ హీరో అనేది మీకు తెలుసు, హీరో అంటే ఒక స్టేటస్, ఫ్యాన్స్ తారు అది ఇది అని ఉంటుంది, అది ఒక రంగుల ప్రపంచం. సో అది కాదనుకొని సో ఇలా చెక్కలు మిషన్స్ ఇది ఇది వేరు, ఇది ఒక వర్కింగ్ వర్కర్స్ టైప్ అనమాట. సో టోటల్ డిఫరెంట్ కదా. సో మీరు అలా వచ్చినప్పుడు సడన్గా అనిపించిందా అరే ఎందుకు వచ్చాను అదే బాగుంది కదా హీరోగా అని? ఏమో నేను ఇప్పుడే ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యాను, నా యూట్యూబ్ ఛానల్, నా యూట్యూబ్ ఇంటర్వ్యూ 1 million పీపుల్ చూశారు. అవును అవును. సో ఏమి మిస్ అయింది ఏం లేదండి, ఐఎమ్ ఓకే. బట్ ఈ వర్క్లో సక్సెస్ఫుల్ విచ్ ఇస్ మూవీ రంగం లో నుంచి బయటకు వచ్చి సక్సెస్ అయ్యి కూడా చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకండి. బట్ ఆ సక్సెస్ ఇప్పుడు మేము కూడా ఇంటర్వ్యూ చేసేలాగా చేసింది. సో అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా మీ
వాళ్ళు కానీ సపోర్ట్ బాగా చేస్తుంటారు, అంటే అమ్మ మేడం గారు కానీ మీ పిల్లలు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా సార్? నా వైఫ్ నీలిమా చౌదరి ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తను చాలా ఇండియా తరఫున చాలా గోల్డ్ మెడల్స్ అవి గెలిచింది. ఇప్పుడు ఒక టీ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. షీ ఓన్స్ ఏ, నాది టీకు తనది టీ, ఎక్సోటిక్ గ్రూమింగ్ టీస్ అని ఆ టీ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. మా అబ్బాయి రాబోటిక్స్లో వరల్డ్ ఛాంపియన్, అది అయ్యాక ఇప్పుడు చదువుకుంటూ కూడా వీక్కి కొన్ని రోజులు మా కంపెనీకి వచ్చి మా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర మా దగ్గర ఈ ఈ బిజినెస్ నేర్చుకుంటున్నారు. మా పాప మా మా వైఫ్ కంపెనీలో యాక్టివిటీస్ చూస్తుంది, చదువుకుంటుంది. ఓకే, సో అలా ఫ్యామిలీలో మొత్తం అంతా ఇంకా వ్యాపారవేత్తలే కాబట్టి మీకు ఇంకా ప్లస్ అయింది బాగా వర్క్ పరంగా, ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా బాగా చేయడానికి ప్రెజర్ లేదు కదా. సో ఇంకా మీరు చెప్పిన విధంగా తమిళనాడు వాళ్ళు కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాఫ్ ఉన్నారని చెప్పారు, బట్ ఆ స్టాఫ్ని అంతా ఎలా మేనేజ్ చేస్తారు సార్? మీకు ఆ లాంగ్వేజెస్ ప్రాబ్లం ఏమి ఉండదా? ఇంగ్లీష్ వాళ్ళు మనకి ఇంగ్లీష్ ఇచ్చారు కదా, బట్ తమిళ వాళ్ళకి ఆల్మోస్ట్ రాదు, ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, హిందీ కూడా రాదు. అలా వాళ్ళు ఇప్పుడు ఎలాగో దీనికి సంబంధించిన నమూనాలో వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు, వాళ్ళని ఎలా మరి మేనేజ్ చేస్తారు? మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా? లేదు, నాకు ఏ రోజు ప్రాబ్లం రాలేదు, మీరు అడుగుతున్నారు తప్ప. ఓకే, వాళ్ళకి ఓకే, అంటే నేను ఏం చెబుతున్నాను వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఏం చెబుతున్నారు నాకు అర్థమవుతుంది, వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేషన్. ప్రాబ్లం అయితే ఏం రాలేదు, రాలేదు. ఓకే, రాకూడదనే కోరుకుందాం యాక్చువల్లీ. కానీ తమిళ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంగ్లీషు మాట్లాడడం తక్కువ ఉంటారు, బట్ మెయిన్ మా ఇక్కడ మీ సంస్థలో తమిళ వాళ్ళకి కూడా ఒక ప్రియారిటీ ఉంది కాబట్టి. సో తమిళ వాళ్ళు పనిచేస్తున్నారు, బర్మా స్టాఫ్ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు, అయినా కూడా మాకు ఈ రోజు కమ్యూనికేషన్ ప్రాబ్లం రాలేదు, వేర్ ఏబుల్ టు కమ్యూనికేట్. బట్ ఈ వర్క్ తీసుకొచ్చే ముందు మీరు దీనికి ప్రత్యేకంగా ఏమన్నా మీరు ట్రైన్ అయ్యారా దీనికి సంబంధించి? ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి బాగా ట్రైనింగ్ అయ్యాం. తర్వాత మేము విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ట్రైనింగ్ అంటే బై న్యాచురల్ దిస్ థింగ్ వీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎందుకంటే ప్రతి విషయం కూడా రోజు నేర్చుకుంటూనే ఉంటాం, కంటిన్యూగా నేర్చుకున్నాం కూడా. ఎక్కువగా మాకు స్పెయిన్లో మా ఫ్రెండ్స్ కొలీగ్స్ మా సీనియర్స్ టింబర్ బిజినెస్లో వాళ్ళు బాగా చాలా నేర్పించారు. తర్వాత జర్మనీలో అమెరికాలో వీళ్ళందరూ కూడా ఫారిన్ నుంచి క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలనేది బాగా నేర్చుకున్నాం. ట్రెడిషనల్ వర్క్స్ అంతా కూడా ఇండియాలో మా ఓన్ స్టడీ మీద రీసెర్చ్లో నేర్చుకున్నాం. అట్లా పని ఇప్పుడు మా స్టాఫ్ కానీ వీళ్ళందరికీ కూడా రోజు వీ కీప్ దెమ్ అప్డేటెడ్. ఓకే, బట్ మీరు చెప్పిన విధంగా 3 మంత్స్ టైం, 3 మంత్స్లో ఇంత పెద్ద వర్క్ చేయాలి, నాకు తెలిసి చాలా ఇంకా అసలు ఇంకా సమయం విశ్రాంతి లేకుండా 24-48 అవర్స్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కూడా మీకు వచ్చిండొచ్చు. సో బేసిక్లీ మీకు ఒక కౌంట్ ఉంటుంది కదా, ఇన్ని రోజులు ఇన్ని అవర్స్ వర్క్ చేసాము అని, అదేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? మీరు గంటల్లో అడుగుతున్నారా? గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, మీ అనుభవం ఈ వర్క్ జరిగేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? హాట్ పాట్ మీద ఉన్నట్టుంది, ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టుంది. ఓకే, అయితే చేసాం కదా, దట్స్ ఓకే. యా, బట్ మీరు వన్స్ ఈ అగ్రిమెంట్ దీనికి సంబంధించి ఆర్డర్ తీసుకునేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, వన్స్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఒక లైన్లో చెప్పకండి, కొంచెం డీప్గా చెప్పండి. అందరూ అదృష్టం అంటారు, అదృష్టం ఓకే, కానీ ఆ అదృష్టాన్ని మేము నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో ఎంత బాగా పనిచేయగలమనే ఆలోచనతోనే నేను సంతకం పెట్టాను. ఇప్పుడు కూడా అది కంటిన్యూస్గా జరుగుతుంది, ఇట్స్ నాట్ యట్, ఇట్స్ ఓన్లీ హాఫ్ వే త్రూ. పూర్తిగా అయ్యి అయిపోయినాక వెరీ గుడ్ అనిపించుకునేదాకా వీ హ్యావ్ టు కంటిన్యూ. ఓకే, ఇప్పుడు గర్భద్వారానికి సంబంధించి చూసాం మనం నమూనా, అలాగే మనకు టెంపుల్ మొత్తానికి ఎన్ని డోర్స్ అనేది పెడుతున్నారు, సేమ్ అన్నీ కూడా ఒకటే స్ట్రక్చర్ మీదనే ఉంటాయా సార్?
గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇప్పుడు రేపు ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ట ఏరియాలో 18 తలుపులు ఉన్నాయి, పైన కూడా ఇంకో 18 ఉన్నాయి. అవి మెయిన్ అంటే గుడి లోపల, చుట్టుపక్కల పరకోట అని కడుతున్నారు, దానిలో కూడా చాలా తలుపులు ఉన్నాయి. పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్స్ అవి ఇవి అన్ని కూడా ఒక 300-400 తలుపులు దర్వాజాలు డోర్లు ఉండొచ్చు, అన్ని కూడా చేస్తున్నాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 100 తలుపుల వరకు జరుగుతుంది వర్క్. ఇంకా ఎక్కువ ఓకే, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు జనవరి 22 కాబట్టి ఇంకా జరిగిపోవాల్సిన సమయం ఉంది, ఎందుకంటే అక్షింతలకు సంబంధించి వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయి, గెస్ట్లకు సంబంధించి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందని చెప్పారు, అంటే ఇంకా టార్గెట్ ఏమైనా ఇచ్చారా? దాంట్లో ఏమైనా మార్పులు చెప్పారు? పని ఏమి ఆగలేదు. ఓపెనింగ్ ఈజ్ 1, బట్ కంప్లీషన్ ఆఫ్ టెంపుల్ యాక్టివిటీ చేయాలి కదా. అవును, డైలీ జరుగుతాను. అవును, బట్ మన అయోధ్య మందిరం అనేది ఎక్కడే కానీ మనకు సిమెంట్ కానీ లేకపోతే ఎక్కడ ప్యాక్ కానీ ఇలాంటివి ఏం లేదు, మొత్తం ఒకటే స్టోన్తో జరుగుతున్న ఒక అద్భుతమైన నిర్మాణం. అలాగే వుడ్కు సంబంధించి కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా తీసుకున్నారా ప్రికాషన్స్ కానీ ఇలాంటివి? చాలా తీసుకున్నాం. ఇందాక చెప్పినట్టు వుడ్ సెలక్షన్ దగ్గర నుంచి జాయినరీలో కార్వింగ్లో అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చేసింటాం, ఎందుకంటే ఇంకొక 1000-2000 సంవత్సరాలు ఉండేటట్టు మన భారతదేశంలో చాలా గుళ్ళలో 3000 సంవత్సరాల క్రితం వాడిన వుడ్ ఉన్న చరిత్రలో హిస్టారిక్ బుక్స్ ఉన్నాయి. అవును అవును. ఇప్పుడు మేము చేసేది కూడా ఆ మీరు ఇందాక స్టడీ ఏం చేశారని అడిగారు, నా దగ్గర ఆ బుక్స్ అన్నీ మేము రీసెర్చ్ చేసాం. ఆ 3000 సంవత్సరాల వరకు వుడ్ భారతదేశంలో ఉన్న హిస్టరీ ఉంది, టీక్ వుడ్. అందుకని ఇప్పుడు మేము చేసింది కూడా ఆ పురాతన పద్ధతుల్లో చేశాం కాబట్టి నేను తేలిగ్గా 1000 సంవత్సరాల పైన ఉంటుంది, జాగ్రత్తగా మెయింటైన్ చేస్తానని చెప్పగలుగుతున్నా. ఓకే, 1000 సంవత్సరాలకైతే చెక్కు చెదరకుండా ఉంటుంది కాకూడా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ ద ఫ్యూచర్ జనరేషన్ విల్ హ్యాండిల్. అవును అవును, డెఫినెట్లీ. బట్ ఆ స్ట్రక్చర్ సార్, డోర్కి సంబంధించి విడ్త్ కావచ్చు లేకపోతే హైట్ కావచ్చు, అది ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్తారా? అన్ని తలుపులు కూడా 8 అడుగులు, కొన్ని 9 అడుగులు ఎత్తు ఉన్నాయి. గర్భగుడి తలుపు వచ్చి 12 అడుగులు ఎడల్పు, 5-6 అంగుళాల మందం. మిగిలిన తలుపులన్నీ కూడా కొన్ని 9, కొన్ని 8 ఎత్తు, రకరకాల వెడల్పుల్లో 5-6 అంగుళాల మందాల్లో ఉన్నాయి. ఓకే, మొత్తం అన్నీ కూడా మనకు టేక్ వుడ్తోనే వచ్చింది, దానికి మనం గోల్డ్ సంబంధించి ప్యాక్ ఇస్తాం అంతే. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అయితే. ఫేజ్ 1 అయిపోయింది. ఓకే, అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 మళ్ళీ దాంట్లో కూడా మనకు వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ దాంట్లో ఏమన్నా వాళ్ళు మార్పులు చేర్పులు చేయాలంటే మళ్ళీ చేయాల్సి ఉంటుందా సార్? ఫేజ్ 2 అంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరం గర్భగుడి దర్శనానికి ఓపెన్ చేస్తున్నారు. అవును, గుడి పైన శిఖరం అవన్నీ ఇంకా కట్టాలి, ఆ పై ఫ్లోర్లో కూడా తలుపులు ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా మేము ఇప్పుడు మా టీమ్ మొదలు పెట్టేసాం, పని చేస్తున్నాం. ఓకే, ఎలాగైనా మొత్తం అంతా కూడా 22 లోపే ఇంకా అయిపోవాలి కంపల్సరీ కదా, ఆ తర్వాత కూడా జరుగుతుందా? 25-24 అనుకుంటా, 22-24 వరకు గుడి కంటిన్యూగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, ప్రాణ ప్రతిష్ఠ జరిగినా కూడా ఈ వర్క్స్ నడుస్తూ ఉంటాయి. ఓకే ఓకే, అసలు మీరు అయోధ్యకు సంబంధించిన వాటి గురించి కావచ్చు లేకపోతే ఆ వర్క్ గురించి కావచ్చు చాలా అద్భుతంగా చెప్పారు. సో అలాగే ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఆ పెద్ద పెద్ద ఆర్డర్సే అనుకుంటూ ఉంటారు, చిన్న తలుపు ఇంట్లో వాళ్ళకి కావాలన్నా కూడా మేము స్వీకరిస్తాము అని కూడా చెప్పారు. కాబట్టి ఇంకా నాకు తెలిసి క్యూ కడతారు అందరూ, నాకు తెలిసి మీ ఇక్కడ ఈ సంస్థకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మీడియా వాళ్ళు క్యూ కడుతున్నారు, నెక్స్ట్ కస్టమర్స్ అందరు క్యూ కడతారు. సో ఇంకా మీరు మంచి స్థాయికి ఈ సంస్థ వెళ్ళాలని, ఇలాంటి ఆలయాలు కావచ్చు లేదా ఇంటికి సంబంధించిన కావచ్చు ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి చూశారు కదా, సో మనకి శరత్ బాబు గారు అద్భుతంగా అయోధ్యకు సంబంధించిన ఆ పనుల గురించి గర్భద్వారాల గురించి వివరించారు, చాలా చక్కగా అన్ని విషయాలు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా చాలా చక్కగా వివరించారు. సో ఇది శరత్ బాబు గారు, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.